ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో డిఆర్జీ టీం మరియు నక్సలెట్ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 10 మంది మావోయిస్టులను జవాన్లు హతమార్చారు. ఇక మావోయిస్టును చంపిన ఆనందంలో డిఆర్జీ జవాన్లు సంబరాలు చేసుకున్నారు. పాటలకు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో డిఆర్జీ టీం మరియు నక్సలెట్ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు జవాన్లు హతమార్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప చెప్పండి. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య తెల్లవారుజాము నుండి భీకర పోరాటం నడిచింది తెలుస్తుంది. జిల్లాలోని సుక్మా జిల్లా కొంట కిష్టారం ఏరియా కమిటీ చెందినటువంటి నక్సలైట్ సభ్యులపై నిఘా వర్గాలు డిఆర్జీ సిఆర్పిఎఫ్ బలగాలు అయితే దాడులు చేశాయి. ఈ ఎన్కౌంటర్లు ఇప్పటికే 10 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సంఘటన స్థలంలో పూర్తిగా మావోయిస్టుల కోసం ఇంకా జల్లెడ పడుతున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ముందు గుండి సామాగ్రితో పాటు AK-47 INS రైఫల్తో పాటు ఇటు SLR రైఫల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు ఇది ఆంధ్ర సరిహద్దు భాగమైనటువంటి సుక్మా జిల్లా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అయితే భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది. మొన్నటి వరకు కూడా 30 మంది మావోయిస్టు మృతి చెందిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు 10 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మృతి చెందడంతో గట్టి ఎదురు దెబ్బ అయితే తగిలినట్టు తెలిసింది. ఇప్పటికే మావోయిస్టుల కోసం పూర్తిగా జల్లెడ పడుతున్నారు. కేంద్ర బలగాలు అయితే పూర్తిగా అయితే అక్కడ ఏరియా తగ్గ సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు 10 మంది అయితే మృతి చెందారని పూర్తిగా ఇప్పుడు అందుతున్న సమాచారం. మరోవైపు నక్సల్లు చంపిన ఆనందంలో జవాన్లు సంబరాలు అయితే చేసుకుంటున్నారు. మావోయిస్టులు చంపిన ఆనందంలో ఇక్కడ ఉన్నటువంటి టిఆర్పి బలగాలు కేంద్ర బలగాలతో పాటు పూర్తిగా డాన్సులు చేస్తూ ఆటపాటలతో ఇప్పుడైతే వైరల్ గా మారిన ప్రెస్ అయితే సోషల్ మీడియాలో పాటలు డాన్స్ చేస్తే సంబంధించిన వీడియో కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ ఇప్పటికే మావోయిస్టులు 10 మంది అయితే మృతి చెందారు. వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొంతమంది మావోయిస్టులు కూడా ఉన్నట్టు అయితే తెలుస్తున్న ప్రెస్ అయితే ఉంది. మరోవైపు మావోయిస్టులు మావోయిస్టుల ఏర్వేతలో భాగంగా కేంద్రం పూర్తిగా పోలీసులకు సహకరిస్తున్నట్టు నేపథ్యంలో ఈ రోజు మరికొంత మావోయిస్టులు అయితే మృతి చెందారు. మరోవైపు అక్కడ ప్రాంతాల్లో కూడా ఇంకా మావోయిస్టు ఉన్నట్టయితే తెలిసింది. పూర్తిగా ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా అక్కడ ఉన్నటువంటి మందు గుండె సాంప్రదాయ సామాగ్రి అయితే పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది శిరీష.